రామగుండం కార్పొరేషన్ పరిధిలో 30 డివిజన్లలో హనుమాన్ నగర్ నుండి మల్లికార్జున నగర్ వెళ్లే బ్రిడ్జ్ 30 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. 4 నెలల క్రితం ఈ బ్రిడ్జ్ కూలిపోవడంతో ఆ డివిజన్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని డివిజన్ కార్పొరేటర్ అయిన రామగుండం కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ డివిజన్ లో ఉన్న సమస్యలపై స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయమని ఇప్పటికీ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఇతర పార్టీల నాయకులు వచ్చి నిరసనలు తెలిపినా దీనిపై స్పందన లేదు కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆర్షా ఫౌండేషన్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో హర్ష బుడిద, హరిప్రసాద్, రాజు, సంపత్, డివిజన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాలుగు నెలల నుంచి ఇదే పరిస్థితి మాది. మేము ఎట్లా దాటుదామనుకుంటున్నాం? మేము ఇక్కడి నుంచి మార్కెట్ పోవాలంటే కూరగాయలు తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతాను. మా బస్ ఏంది? మిమ్మల్ని ఓట్ వేసి గెలిపించుకోవాలి ఎందుకు? మిమ్మల్ని మిమ్మల్ని కంసరే గెలిపించుకొని ఎందుకు మాకు ఈ పరిస్థితి? చెప్పరాదు మరి. చెప్పమ్మ మా పరిస్థితి ఏంది? నేను 36 అభ్యర్థిని. నా పేరు పెగమోహన్. పక్క ఇల్లే నాది. ఈ బ్రిడ్జి కూలిపోయి 4 నెలలు అవుతుంది. వర్షాకాలం వచ్చి గండి కొట్టి మొత్తం బ్రిడ్జి కూలిపోయింది. దీంట్లో అటు ఇటు నడుస్తూ పిల్లలు పెద్దలు అందరూ ఇప్పటికి 3-4 ఇందులో అడ్డం పడిపోయారు. కాళ్ళు దెబ్బలు తగులుతున్నాయి. కాబట్టి దయచేసి మేయర్ గారికి ఇంతకుముందు మేము వాట్సాప్ కూడా పెట్టాం, గ్రూప్ లో పెట్టాం. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, కానీ దీన్ని మరమ్మతు చేయట్లేదు. దయచేసి మీరు వెంటనే దీన్ని మరమ్మత్తు మీరు పూనుకొని వెంటనే చేయాలని కోరుతున్నాం. మేయర్ గారు మీరు మిమ్మల్ని కౌన్సిలర్గా మేము గెలిపించినాం. గెలిపించి మేము కార్పొరేటర్ చేసి మిమ్మల్ని మేయర్ చేసింది మేమే. మా ఓట్లతో మీరు గెలిచి మా పని చేయకుంటే మీకు కుర్చీలో మీకు అర్హత లేదు అని కూడా మీరు కుర్చీకి రాజీనామా చేయండి, లేదంటే వెంటనే దీన్ని మరమ్మతు చేయాలి. డివిజన్ లో హనుమాన్ నగర్ నుండి మల్లికార్జున వరకు వెళ్లే వంతెన 30 సంవత్సరాల దీన్ని నిర్మించడం జరిగింది. అది ఈ రోజు ఇప్పటికీ 3-4 నెలలు అవుతుంది కూలిపోయి. దాన్ని ఇంతవరకు పట్టించుకున్నటువంటి మా మేయర్ గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి మా మేయర్ ఇంతవరకు గెలిచిన కాడ నుంచి ఇంతవరకు మా ప్రజా సమస్యలపై, డివిజన్ సమస్యలపై ఇంతవరకు వచ్చి పరిష్కరించింది లేదు. ఇప్పటికి 4 నెలలు అవుతున్నా కానీ ఈ సమస్యని ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు. ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ సమస్యని పరిష్కరించి వెంటనే స్పందించాలని కోరుతూ, మీ వల్ల కాకపోతే రిక్వెస్టింగ్, మీ వల్ల కాకపోతే వెంటనే రాజీనామా చేయాలని కోరుతున్నాను.